మురళీకృష్ణ గారు రాజమండ్రి నుంచి మురళీకృష్ణ గారు రైట్ మరొకళ్ళనండి వెంకటరావు గారు మంగళగిరి నుంచి నమస్తే సార్ రాజేంద్ర గారు నమస్తే వెంకటరావు గారు మరి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదండి పంచాయతీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగేటప్పుడు వైసీపీ ఎన్ని గెలిచింది తెలుగుదేశం ఎన్ని గెలిచింది బీజేపీ గెలిచిందని మీడియాలో చూపిస్తున్నారు కదా మరి జనసేన గెలిచింది ఎందుకని చూపించలేదు సార్ అసలు ఖచ్చితంగా చూపిస్తాం ఎందుకు చూపించట్లేదు ఖచ్చితంగా చూపిస్తాం ఏ పార్టీ అయినా ఏ టీవీలో కూడా వేయట్లేదు కదా మేమైతే ఖచ్చితంగా చూపిస్తాం మిగిలి టీవీలు కాదు మేమైతే ఖచ్చితంగా ఏ పార్టీ పార్టీలతో సంబంధం లేదు ఏ పార్టీ నెగ్గినా ఏ పార్టీ ఓడిపోయినా ఖచ్చితంగా పూర్తి నిజ నిజాలతోనే ముందుంటాం రైట్ థ్యాంక్ యూ అండి వెంకటరావు గారు మధుబాబు గారు ఫైనల్గా ఏమంటారు అంటే ఇదంతా ఈ సైలెన్స్ వెనక భారీగా స్కెచ్ వేసే వ్యూహాలు ఏమైనా ఉన్నాయా ఈ రెండేళ్ల కాలం కామ్గా ఉండడానికి కారణాలు ఏంటి ఇటువంటి అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారే దాని మీద ఏమైనా కంక్లూజన్ ఇస్తారా ఇప్పుడు రాజేంద్ర గారు ఇది సైలెన్స్ లేదు వ్యూహం లేదండి సైలెన్స్ లేదంటారా మా మా వ్యూహం మాకుంటుంది అదే మీ వ్యూహమే మా పార్టీకి సపోర్టర్స్ అంటే ఇప్పుడు ఏదైతే మీరు మీరు ఏ విషయానికి సంబంధించి ముందుకు వెళుతున్నా కానీ వ్యవస్థను అడ్డం పెట్టుకున్న కోర్టుల ద్వారానో ఇంకో విధంగా గేమ్ ఆడుతున్నారని స్వయంగా మీ పార్టీ నేతలే కొంతమంది చెప్పిన పరిస్థితుల్లో అంటే దీనికి సంబంధించే వ్యవస్థలను అడ్డుపెట్టి ఈ మూడు నెలల కాలంలో ఎన్నికలు అయిపోయే వరకు నేను ఇందాక శ్రీరామ్ గారు మొదట్లో చెప్పారు రెండు నెలల కాలం అంటే పంచాయతీ ఎన్నికలు అవడానికి ఇంకో 15 రోజులు టైం ఉంటుంది రెండు నెలల కాలం అంటే ఇక్కడ జడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలు అదే మున్సిపల్ కమిషన్ ఎన్నికలు ఎన్నికలు కూడా అయిపోతాయన్న వ్యూహంతోనే ఆలోచనతోనే వైసీపీ ఉందని కూడా ఆయన అనాలిసిస్ చెప్పారు అంటే ఎన్నికలు అయిపోయే వరకు కూడా కామ్గా ఉండిన తర్వాత ఎన్నికలు అయిన తర్వాత మీ వ్యూహ ప్రతివ్యూహాలు రివెంజ్ స్టోరీలు బయట తీస్తారా నాకు శ్రీరామ్ గారు ఏంటంటే చాలా విషయాల్లో నాకు మాట్లాడనివ్వకుండా ఆయనే నా చాలా విషయాలు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి చెప్పారు కాబట్టి తెలుగుదేశం నాయకులు చేస్తున్న వ్యవహారం అంతా ఆయనే చెప్పారు కాబట్టి నాకు కొంత భారం తగ్గింది రెండోది ఏంటంటే ఎలాంటి మీరు అనుమానాలు పడక్కర్లేదు ఎలాంటి సైలెన్స్ లేదు ఎలాంటి వ్యూహం లేదు మా వ్యూహం అంతా ఏంటంటే రెండో విడత మూడో విడత నాలుగో విడత ఎలక్షన్ లో మా సపోర్టర్స్ ఎవరు ఎవరైతే ఉన్నారో గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళని గెలిపించాలి ఒకటి రెండోది ఎంపీటీసీ జడ్పీటీసీ కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళందరినీ సమాయత్తం చేయటం సమాయత్తం చేసి తద్వారా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ముందుంది మేము సంక్షేమ పరిపాలనపై మాకు చిత్తశుద్ధి ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మా విజయం సాధించిన తర్వాత మేము అప్పుడు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇగో మా పరిపాలన మీద ఇది తీర్పు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అందువలన ఏంటంటే మాకు ఏదైతే వ్యూహం ఉందో ఈ ఎన్నికలు ఇంతకు ముందంటే కోర్టులకు వెళ్ళాము అవన్నీ అంటే ప్రజల పరిపాలన గురించి కరోనా విషయంలో మీరు ఏదైతే చెప్తున్నారో అదే వ్యూహం కూడా బయట వినబడుతుంది ఏదైతే మీరు చెప్తున్నారో ఇప్పుడు ఎన్నికలు అయ్యే వరకు ఎటువంటి విషయాల్లోనూ జోక్యం చేసుకుని మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకుని అదంతా మళ్ళీ ఎన్నికల మీద ఆ ప్రభావం చూపించే ఇష్టం లేక ఇది ఎన్నికలు అయ్యే వరకు కామ్గా ఉండమంటూ ఎన్నికలు అయిన తర్వాత సారీ ఇప్పుడు ఎలక్షన్ 21 వరకు ఎలక్షన్ కోడ్ ఉందండి అమల్లోని ఎలక్షన్ వరకు మేము ఏ కార్యక్రమాలు చేయడానికి ఎవరికి రాష్ట్ర ప్రభుత్వానికి గట్ట ఏమీ ఉండదు ఎలక్షన్ వ్యూహం తప్ప ఇంకేముంటది పాత కార్యక్రమాలు జరిపించడమే తప్ప కొత్త వ్యూహాలు కానీ కొత్త కార్యక్రమాలు చేయడానికి అవదు అందువల్ల 21 అయిన తర్వాత ఏమైనా ఎంపీటీసీ జడ్పీసీ షెడ్యూల్ వస్తుందా లేకపోతే ఆయన పెట్టడానికి అవకాశం ఉందా లేదనేది ఎస్ఈసి నిర్ణయిస్తుంది ఆ నిర్ణయం ప్రకారం మేము ఎలక్షన్ లో ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ మేము పార్టిసిపేషన్ చేసాం కాబట్టి ఎంపీటీసీలకు కూడా అదే పార్టిసిపేషన్ చేయడంతో జరుగుతుంది ఒకవేళ ఆయన ఏకగ్రీవాలకి ఇంకొకటి కూడా మీరు శ్రీరామ్ గారికి అడగండి ఏకగ్రీవాల తర్వాత ఏకగ్రీవాలు అయినవన్నీ ఆయన షెడ్యూల్ క్యాన్సిల్ చేస్తారా షెడ్యూల్ కన్ఫర్మ్ చేస్తారా అనేది ఇంతవరకు ఎవరికి తెలీదు దాని తాలూకా ఎస్ఈసీ నిర్ణయం ఎలా ఉంటే మంచిది అని చెప్పేసి విశ్లేషకులుగా శ్రీరామ్ గారే చెప్పాలి అది మరొకళ్ళు లాస్ట్ గా ఫైనల్ కాలర్ వరమ గారు ఒంగోలు నుంచి
సార్ నమస్తే అండి. నమస్తే. ముందుగా నమస్కారం సార్. ఇప్పుడు ఈ పంచాయతీ ఎలక్షన్లు కానివ్వండి, జెడ్పీటీసీ ఎలక్షన్లు కానివ్వండి, ఎంపీటీసీ ఎలక్షన్లు కానివ్వండి, ఏవైనా సరే ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేసే విధంగానే ఉండాలని కానీ పార్టీలకి ఒకరికొకరికి గొడవ రీతిన ఈ రోజున ప్రజలకి ఫోకస్ అయ్యే విధానంలో ముందుకు వెళ్తా ఉన్నాయి. ఇది రాజ్యాంగంలో మంచి పద్ధతి కాదు అనేది నా యొక్క అభిప్రాయం. రెండో విషయానికి వస్తే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో ఏదైతే సిపిఎం సిపిఐ పార్టీలు కానివ్వండి, ఇతరత పార్టీలు కానివ్వండి, స్టీల్ ప్లాంట్ ఎక్కడి నుంచి మూవ్ అవ్వకూడదని, ప్రైవేటీకరణ జరగకూడదని జరుగుతున్న డిబేట్ విషయాల్లో కానీ ఈ రాష్ట్రం సమయకాంధ్ర విషయంలో దాదాపుగా 15 నెలలు మనం ఆర్థిక వ్యవస్థ నష్టపోయాం, కానీ సాధించింది ఏమీ లేదు. ఇది మొదటి అంశం. తర్వాత రెండో విషయంలో ఇప్పుడు మనం కరోనా విషయంలో దాదాపు 8 నెలల నుంచి లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఇంకా బాగా కుంటుపడింది. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి స్టీల్ ప్లాంట్ విషయానికి వచ్చేసరికి 18,000 నుంచి 23,000 మంది ఉద్యోగస్తులు రోడ్డును పడుతున్నారు అని స్పష్టమైన వైఖరి ఇంకా ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కేంద్రానికి కూడా లెటర్ రాయడం జరిగింది, ప్రైవేటీకరణ చేయడానికి ఎటువంటి మాకు ఉద్దేశం లేదు, ప్రైవేటీకరణ చేసేయడానికి మేము ముందడుగు వెయ్యము, ఖచ్చితంగా ప్రభుత్వం అవసరమైతే కొనుగోలు చేసి మేము అక్కడ ఎంప్లాయీస్ కాపాడుతామని స్పష్టమైన వైఖరి వచ్చిన తర్వాత ఎందుకు ఈ ఎంప్లాయీస్ అభద్రతా భావం ఫీల్ అవుతున్నారు? ఎందుకు రాష్ట్రం ఆల్రెడీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కుంటుపడిన పరిస్థితుల్లో ఈ అభద్రతా భావాన్ని మిగతా పార్టీలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లిఖిత పూర్వకమైనటువంటి కేంద్రానికి లిఖిత పూర్వకాన్ని ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదు? ప్రభుత్వం తోటి అక్కడ ఎంప్లాయీస్ ఎందుకు చర్చలకి ముందుకు వచ్చి ప్రభుత్వం తోటి కేంద్రం ప్రభుత్వం దిశగా కేంద్రానికి పంపించాలి కదా, ఎందుకు మిగతా పార్టీలు నష్టపోతున్నారో అర్థం కావట్లేదు. మీడియా పరంగా ఇతర పార్టీలైన మన జనసేన నాయకులు కానివ్వండి, బీజేపీ వారు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. గౌరీనాథ్ గారు రైట్, శ్రీరామ్ గారు ఫైనల్ గా ఉంటారు, మీ కన్క్లూజన్ అండి. కంక్లూజన్ ఇప్పుడు ఇందాక మన వైసీపీ అడిగినట్టు ఒకవేళ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎస్సీసీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కోర్టులకు వెళ్తుంది, అది వెంటనే అయ్యే పని కాదు. ఎందుకంటే కొంతమందికి ఆల్రెడీ సర్టిఫికెట్ ఇచ్చేసారు యునానిమస్ అయినట్టు, కాబట్టి ఈయనేదో కాదన్నా కూడా అది ఇమీడియట్ గా కోర్టుకు వెళ్తుంది. అయితే మిగతావన్నీ కూడా జరుగుతాయి, ఆ ఏదైతే యునానిమస్ అయినాయో వాటి విషయం కోర్టు తెలుస్తుంది, కానీ మిగతావన్నీ కూడా జరుగుతాయి, అవి ఎలా నిర్వహిస్తారు అనేదే సమస్య తప్ప మళ్ళీ గతంలో జరిగినట్లాగా కాకుండా ప్రశాంతంగా జరిగే వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇప్పుడు ఫస్ట్ విడత ఎలక్షన్ ఎలా జరిగినా చూస్తే కనుక ఇప్పుడు జడ్పీటీసీ ఎన్పీటీసీ జరిగినా కూడా అవి ప్రశాంతంగా జరిగే అవకాశం ఉంది, కాబట్టి ఆ ఎలక్షన్ గురించి పెద్ద ఇబ్బంది లేదు. ఏంటంటే ఎస్సీసీ నువ్వనైనా ముఖ్యమంత్రి నువ్వనైనా అనుకోకుండా ఉంటే సరిపోద్ది తప్ప మిగతాది ఏం లేదు. స్టీల్ ప్లాంట్ విషయం మన మిత్రుడు మాట్లాడింది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది 100,000 కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించిన వ్యవహారం, ఆ భూమి 100,000 కోట్ల రూపాయలు ఏదో 3,000-4,000 కోట్లు అనుకుంటున్నారు ఎలా, కానీ అది కాదు. కొన్ని లక్షల మంది కుటుంబాలు, కొన్ని లక్షలు అంటే ఒక మన మన స్టేట్ యొక్క సంవత్సర ఆదాయం ఎంత ఉందో దానికన్నా పెద్దది అది, కాబట్టి దాని అంతా తేలిగ్గా తీసేసే వ్యవహారం కాదు. ఏదో రాష్ట్ర ప్రభుత్వం జస్ట్ లైక్ దట్ మేము కొనుక్కుంటాం అంటే అయిపోయే విషయం కాదు. కాబట్టి ఇది ఒక పాలసీ డెసిషన్ కాబట్టి ఆ పాలసీని మార్చేందుకు మనందరం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావాలి, మిగతా పార్టీలు అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి కృషి చేయాల్సిందిగా నేను ఈ సమ్మీ ద్వారా అందరినీ కోరుతున్నాను.